హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనుషా టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రేక్షకులకు అభిమానులు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు ఈ ఫ్యామిలీ హీరోల సినిమాలు థియేటర్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు వన్స్ ఈ ఫ్యామిలీ హీరోల సినిమా థియేటర్లో రిలీజ్ అయిందా ఫ్యాన్స్ చేసే హడవడి ఓ రేంజ్ లో ఉంటుంది థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపిస్తుంది దాదాపు మూడున్నర ఏళ్ల విరామం తర్వాత మెగా పవర్ స్టార్ త్రిబుల్ ఆర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు దర్శకధీరుడు రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య మార్చ్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఎన్టీఆర్ ను మించి చరణ్ కే అత్యధికంగా ప్లస్ గా మారింది ఎన్టీఆర్ భీమ్ పాత్రకు మించి చరణ్ అల్లూరి క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఇచ్చిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వార్ జరిగింది జరిగింది దీంతో చరణ్ సినిమా అనే స్థాయిలో చర్చ ఈ లో చరణ్ కు మంచి మైలేజ్ లభించింది క్లైమాక్స్ లో అల్లూరిగా కాషాయం కట్టుకుని విల్లు ధరించిన బ్రిటిష్ మూకలపై చరణ్ బాణాలు సంధించిన తీరుకు నార్త్ ప్రేక్షకులు ఫిదా అయిపోయినట్టు చరణ్ ని శ్రీరాముడిగా ఊహించుకునేవారు ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ల లిస్ట్ లో చేరిపోయాడు బాహుబలితో ప్రభాస్ పుష్ప బన్నీ పాన్ ఇండియా స్టార్ల లిస్ట్ లో చేరితే చరణ్ త్రిబులార్ తో ఆ ఫిట్ ను సాధించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డు తిరగరాసింది ఇప్పటికే పదకొండు వందల కోట్ల పై చిలుకు వసూలను రాబట్టి విజయవంతంగా ముందుకు సాగింది అయితే ఇలాంటి టైంలో ఆచార్యతో చరణ్ విజయయాత్రకు బ్రేక్ పడిందని అభిమానులు వాపోతున్నారు ఇంతకీ మెగా ఫ్యామిలీకి ఏమైంది ట్రాక్ తప్పిందేంటో అనే చర్చలు ప్రస్తుతం అభిమానుల్లో మొదలైంది గత కొంతకాలంగా మెగా కాంపౌండ్ లో సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు అయితే ఇప్పుడు సీన్ మారింది వరుస ఫ్లాప్ లు పలకరిస్తున్నాయి తొలి చిత్రం ఉప్పెనతో వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా పంజా వైష్ణవ్ తేజ్ రికార్డును సొంతం చేసుకున్నారు ఆ తర్వాత కొండపొలంతో అనూహ్యంగా ఫ్లాప్ ను దక్కించుకున్నాడు ఇక బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా గనీతో డిజాస్టర్ ను సొంతం చేసుకున్నారు తాజాగా ఇదే పందాన్ని రిపీట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్తున్నారు